ప్రియమైన దైవ జనాంగమా, దేవుని మనస్సు అర్థం చేసుకోవడం మానవుడికి అంత ఈజీ కాదు. ఎందుకంటే నా తలంపులు ఆకాశం అంత ఎత్తులో ఉంటే మీ తలంపులు ఎక్కడ ఉన్నాయి? భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో నా తలంపులకు మీ తలంపులకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది అని దేవుడు వ్రాయించారు యెషయా గ్రంథంలో. కాబట్టి దేవుని మనసు అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. కొంతమంది చూడండి, మీరు స్కూల్ పుస్తకాలు చదివేటప్పుడు నాకు లెక్కలు అర్థం కావట్లేదు అంటారు, కొంతమంది నాకు హిందీ అర్థం కావట్లేదు అంటారు, కొంతమంది నాకు సైన్స్ అర్థం కావట్లేదు అంటే ఫిజిక్స్ అర్థం కావట్లేదు, కెమిస్ట్రీ అర్థం కావట్లేదు, ఏమండి కొంతమందికి ఇంగ్లీష్ అర్థం కావట్లేదు, కొంతమందికి చరిత్ర అర్థం కావట్లేదు సోషల్ పుస్తకాలు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్లో వీక్ అని చెప్పుకుంటూ ఉంటారు. కొంతమందికి అసలు ఏమీ అర్థం కావు, అందుకే ఆరు సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతుంటారు. ఇలాంటి వాళ్ళు మనకి సమాజంలో కనబడుతుంటారు. లోకంలో ఉన్న పుస్తకాలే మనకి సరిగా అర్థం కాకపోతున్నప్పుడు దేవుని గ్రంథం, దేవుని మనసు అంటే దేవుని గ్రంథం, దేవుని మనసు దేవుని గ్రంథం. ఇప్పుడు మీరు ఎవరికైనా ఉత్తరం రాస్తారనుకోండి, అది మీ మనసులో ఉన్నదేగా రాస్తారు. అంటే ఆ ఉత్తరంలో ఏం కనబడుతుంది చెప్పండి? ఏం కనబడుతుంది? మీ మనసు కనబడుతుంది. మీరు రాసిన ఉత్తరంలో మీ మనసు కనబడుతుంది. ఇన్ ద సేమ్ వే దేవుడు వ్రాయించిచ్చినటువంటి ఈ గ్రంథంలో ఏం కనబడుతుంది? దేవుని మనసు కనబడుతుంది. అర్థమైందా? కాబట్టి బైబిల్ అనగానే దేవుని మనసు. మరి దేవుని మనసు అంత ఈజీగా అర్థమైపోద్దా మనుషులకి? అది అర్థమై ఉండుంటే అందరూ ఆయన కొరకు బ్రతికేవారు. ప్రపంచంలో చాలామంది ఆయన ఇష్టాన్ని నెరవేర్చే గుంపులో ఉండేవారు, ఆయన కొరకు జీవించే గుంపులో ఉండేవారు, ఆయన నామ మహిమార్థమై జీవించే గుంపులో ఉండేవారు. కానీ ఈరోజు ప్రపంచంలో చాలామంది దుష్టుని మాయలో పడి, దుష్టుని ఆలోచనల్లో పడి, దుష్టుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చే స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. అంటే దేవుని మనసు అర్థం కాలేదు, దేవుని బాధ అర్థం కాలేదు, దేవుని ఆవేదన అర్థం కాలేదు, దేవుడు వ్రాయించిచ్చిన మాటలు చాలామందికి అర్థం కాలేదు. ఇప్పటికీ చూడండి, అప్పుడప్పుడు చాలామంది బైబిల్ చదువుతూ అంటారు, ఎందుకో మాకు బైబిల్ చదువుతున్నా ఏమవట్లేదట, అర్థం అవ్వట్లేదండి అంటారు. బైబిల్ అర్థం కావట్లేదు. సినిమాలు అర్థమవుతుంటాయి, సీరియల్స్ అర్థమవుతుంటాయి, నవళ్ళు అర్థమవుతుంటాయి, కథలు అర్థమవుతుంటాయి, అన్నీ అర్థమవుతాయి. కానీ ఏమర్థమవుదట చెప్పండి? ఏమర్థమవుదు? బైబిల్ అర్థం కాదు. ప్రిల్లరా, చెత్తవారం ఉన్నోడికి పుస్తకంలో ఏముందో కనబడాలంటే కనబడదు. కాబట్టి ఖచ్చితంగా ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? కళ్ళజోడు కావాలి. అర్థమైందా? ఇప్పుడు ఆ కళ్ళజోడు పెట్టుకుంటే తప్ప కొంతమందికి చిన్న అక్షరాలు కనబడవు, కొంతమందికి పెద్ద అక్షరాలు కనబడవు. ఆ సైట్ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళకు ఉన్నది, ఏ సైట్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు వాళ్ళు స్పెట్స్ పెట్టుకొని చక్కగా చదువుతుంటారు. అది పెట్టుకున్నప్పుడు వాళ్ళకి అర్థం అవుద్ది, చదవగలరు వాళ్ళు. అది పెట్టుకోకపోతే వాళ్ళు చదవలేరు. అలాగే బైబిల్ చదవడానికి కూడా అపరాధాల చేత, పాపాల చేత చచ్చిపోయినటువంటి మనిషి, లోకంలో సాతాను జతపట్టి చీకట్లో అంధకారంలో మగ్గిపోయినటువంటి మనిషి, చీకటి సంబంధిగా బతుకుతున్నటువంటి మనిషి సడన్గా దేవుని వాక్యంలోకి వచ్చేసి దేవుని వాక్యం చదివేస్తానంటే అదంత ఈజీగా అర్థం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నీ మనోనేత్రాలకు ఏం కలిగి ఉంది? గుడ్డితనం కలిగి ఉంది. అందుకే చూడండి, మతోన్మాదులు చాలామంది బైబిల్ చదువుతుంటారు, ఆ బైబిల్కి వ్యాఖ్యానాలు చేస్తుంటారు, ఆ బైబిల్లో ఉన్న విషయాలు వాళ్ళకేదో బాగా అర్థమైనట్టు యూట్యూబ్లోకి వచ్చి చెప్తుంటారు మతోన్మాదులు. అంటే వాళ్ళు నిజంగా బైబిల్లో ఉన్న సారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకున్నారంటే లేదు, వాళ్ళు దాన్ని వక్రీకరిస్తున్నారు. ఎందుకు వక్రీకరిస్తున్నారంటే, ఎందుకు అపార్థం చేస్తున్నారంటే, ఎందుకు అందులో ఉన్న సత్యాన్ని వదిలేసి దానికి అక్రమమైన మార్గాల్లోకి వెళ్ళి అపార్థం చేయించడానికి పాటుపడుతున్నారంటే వాళ్ళు మనోనేత్రాలు గుడ్డితనం కలిగిపోయింది. వాడు ఏం చేయదైనా వాడికి అర్థం కాదు. మీరు కంటి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి పరీక్ష చేస్తుంటాడు, ఆ నెంబర్ ఎంతో చెప్పు, ఈ పేర్లు ఏంటో చదివి చెప్పు అని అడుగుతుంటాడు. మీరు సరిగా చెప్పలేకపోయారనుకోండి, దాని అర్థం ఏంటి? మీకు వ్యాధి ఉంది అని. ఎంతవరకు మీరు చూడగలుగుతున్నారు, మీ కన్ను ఎంతవరకు చదవగలుగుతుంది, ఎంతవరకు మీరు అబ్జర్వ్ చేయగలుగుతున్నారని పరీక్షిస్తాడు వైద్యుడు.
ఆ పరీక్షలో మీరు పాస్ అయ్యారనుకోండి, హ్యాపీ, మీకు ఏ వ్యాధి లేదమ్మా, వెళ్ళండి అంటాడు. లేదు, మీరు అందులో తేడా కనబడింది అనుకోండి అమ్మ, ఖచ్చితంగా మీకు కంటి జోడు ఉండాల్సిందే, కళ్ళజోడు పడుతుంది, సో స్పెట్స్ వాడాల్సిందే ఇక మీదట అని చెప్పేసి మీకు కళ్ళజోడు అతికిస్తాడు. అలాగే మనిషి దేవుని మనసు తెలుసుకోవాలి అంటే దానికి కూడా మరి ఒకటి ఒక అవసరం ఉంది. కంటికి కళ్ళజోడు ఉండాలి, అలాగే దేవుని మనసు మనిషి తెలుసుకోవడానికి మనిషికి కూడా ఒక సాధనం అవసరమైంది. ఆ సాధనం ఏంటో తెలుసు? ఆత్మ సంబంధంగా ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. దేవుని మనసు అర్థం కావాలంటే ఏ సాధనం కావాలి? ఏం కావాలి? ఏ సహాయం కావాలి? ఎవరి సహాయం కావాలి చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. బైబిల్ చదువుతారా మీరు రోజు? ఎంతమంది చదువుతారు బైబిల్ డైలీ? డైలీ చదువుతానండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు కదా, మంచిది. ఇంకా రైట్, చాలా సంతోషం. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? చదవరా డైలీ? వారానికి ఒకసారి చదువుతారా పోనీ, అంటే ఆదివారం చర్చిలో అంతేనా? ఇప్పుడు విశ్వాసి అయిన వాడికి రోజు తిండి కావాలండి. విశ్వాసం అనేది బలపడాలంటే, మొక్క ఎదగాలంటే నీరు ఎలా అవసరమో, విశ్వాసం బలపడాలంటే, విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే వాక్యం అవసరం. శరీరం బలంగా ఉండాలంటే ఆహారం ఎలా అవసరమో, ఆత్మీయంగా బలంగా ఉండాలంటే జీవాహారం కూడా అంతే అవసరం. అంటే ప్రతిరోజు బైబిల్ చదివేవాడు శరీరానికి ఆహారం పెడుతున్నట్టే ఆత్మకు కూడా ఆహారం పెడుతున్నాడని అర్థం. అందులో ఉన్న జీవవాక్యాన్ని ధ్యానించేవాడు. చదవడం అంటే అలా గుడ్డుగా చదువుకుంటూ పోవడం కాదు, ధ్యానించటం. ధ్యానిస్తూ గ్రంథాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన వాడు ఆత్మీయంగా ఎదుగుతున్నాడని అర్థం. సో మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఏమంత పని ఉందండి? ఒక అరగంట ఖాళీ లేదు బైబిల్ చదవడానికి మీకు? నాకు బైబిల్ లేదన్న వాళ్ళు చేయతండి ఇక్కడ. నాకు బైబిల్ లేదన్నవాళ్ళు అందరికీ ఉన్నాయి కదా, ఉన్నాయి అందరికీ ఉన్నాయి. రైట్, మంచిది. నేను విశ్వాసిని కాదన్నవాళ్ళు ఎవరిని ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు, అందరూ విశ్వాసులే. మీరు అందరూ విశ్వాసులైనప్పుడు, మీ అందరి చేతుల్లో బైబిల్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, అసలు మాకు పడుకోవడానికి కూడా సమయం ఉండట్లేదండి అన్నవాళ్ళు చేయత్తాలి ఇప్పుడు. దేనికి పడుకునే సమయం కూడా ఉండట్లేదండి మాకు, అంత బిజీ బిజీ, 24 గంటలు మాకు సరిపోవట్లేదు అన్నవాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇక్కడ? ఏమా ఉన్నారా? లేరు కదా. అంటే మీరు నిజంగా విశ్వాసులైతే బోలెడంత సమయం ఉంటుంది కదా మీకు. ఈ సమయం అంతా ఏం చేస్తున్నారు చెప్పండి నాకు? ఒక అర్ధగంట బైబిల్ చదవడానికి, ఒక పావు గంట ప్రార్థన చేయడానికి, మన జీవితంలో ఏం లేదు చెప్పండి? ఏం లేదు? సమయం లేదా ఉందా? సమయం లేదా ఉందా? ఉన్నా ఉపయోగించట్లేదా? ఏం చెప్పాలి మనం కరెక్ట్గా? సమయం లేదు అంటే ఇంక సత్యమని అర్థం. నువ్వు చచ్చిపోతేనే నీకు సమయం ఉండదు. నువ్వు ఈరోజు బతుకున్నావు అంటే నీకు సమయం ఉందని అర్థం. ఇప్పుడు నువ్వు ఈ రాత్రి పోయావనుకో, ఆ పోయిన దగ్గర నుంచి నీకు ఇంకేం లేదు, సమయం లేదని. అప్పుడు రేపు నుంచి నీకు ఇంక సమయం లేదు. ఈ రాత్రి పోతే నువ్వు బతికే ఉన్నావు కాబట్టి ప్రస్తుతానికి నీకేమున్నట్టు? సమయం ఉన్నట్టు, ఉన్నట్టే కదా. రైట్. ఇప్పుడు 24 గంటల సమయం ఉంటుంది నీకు రోజుకి. దేవుడు ఒక రోజు ఇస్తున్నాడు మనకి. రోజు ఎవరు ఇస్తున్నారు మనకి? రాత్రి ఎవరిది? పగలు ఎవరు కలుగు చేస్తున్నారు? రాత్రి పగలు కలిపితే రోజు అవుతుంది. ఆ రోజు ఎవరు ఇస్తున్నారు మనకి? దేవుడు ఇస్తున్నారు. అన్నీ మనకు అన్నీ బాగానే తెలుసు. సరే, ఈ 24 గంటల్లో ఒక అర్ధగంట లేదా పావు గంట, ఈ బాగా బిజీ షెడ్యూల్ అయితే ఒక అర్ధగంట పొని లేచిన తర్వాత, పడుకునే ముందు, మధ్యాహ్నం భోజనం చేసి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఒక అర్ధగంట బైబిల్ చదివి ఒక పావు గంట ప్రార్థన చేసే సమయం మీకు లేదా చెప్పండి? నిజానికి మీకు ఎంతమందికి ఆ సమయం ఉందో చేయొత్తండి చాలు. నాకు ఉందండి అనేవాళ్ళు చేయొత్తండి. మిగిలిన అందరినీ నేను లేదనే అర్థం చేసుకుంటా అని అడుగుతా క్వశ్చన్. అప్పుడు నాకు ఆ అర్ధగంట సమయం కూడా లేదన్న వాళ్ళు చేయత్తాలి. ఒకసారి అందరు లేపాలి. అంటే అందరికీ సమయం ఉందని ఒప్పుకున్నారా? మరి ఎందుకు మీరు ఆ అర్ధగంట లేదా పావు గంట బైబిల్ చదవడానికి ప్రార్థన చేయడానికి కేటాయించలేకపోతున్నారు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? మోకాళ్ళ నిప్పులా? చదువు రాదా? ఏమా చదవచ్చా నీకు? మరి ఏంది ప్రాబ్లం? మరి చదవచ్చు. మోకాళ్ళ నొప్పులు లేవు మోకరించడానికి. మోకాళ్ళ నొప్పులు ఉంటే మోకరించకుండా కూడా ప్రార్థన చేయొచ్చు. మనం కుర్చీలో కూర్చొని కూడా ప్రార్థన చేయొచ్చు. దేవుడు మన హృదయం చూసేవాడు, నీ పరిస్థితిని అర్థం చేసుకోగలిగేవాడు. నువ్వు మోకరించలేనప్పుడు మోకరించమనేవాడు కాడాయన.
నువ్వు నడవలేనప్పుడు నడవమనేవాడు కాడాయన, అలాగే నువ్వు లేవలేనప్పుడు లేవమనేవాడు కాడాయన. కొంతమంది మంచం బట్టి కూడా మంచం మీద పడుకుని కూడా హాస్పిటల్లో ప్రార్థన చేస్తూ ఉంటారు వాళ్ళు. మంచం మీద పడుకుంటారు, ఒక శిలైలు ఎక్కుతూ ఉంటాయి, ఆ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన కూడా దేవుడు వింటాడు, వాళ్ళని స్వస్థపరుస్తాడు వాళ్ళు విశ్వాసులైతే. కాబట్టి నువ్వు మోకరించలేదు, నువ్వు లేవలేదు, నువ్వు కూర్చోలేదు, నువ్వు నిలబడలేదు అనేవాడు కాడాయన, మనల్ని అర్థం చేసుకుంటాడు. అందుకే చూడండి, ఉపవాసాన్ని దేవుడు ఆజ్ఞగా ఇవ్వలేదు, ఇచ్చాడా? ఉపవాసం ఆజ్ఞ కాదు, గుర్తుపెట్టుకోండి. ఉపవాసం ఆజ్ఞ అయితే షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు చచ్చేవారు. ఉపవాసం ఆజ్ఞ కాదు, ఖచ్చితంగా ఉండాలి అని బైబిల్లో ఉందనుకోండి, ఇంకా తప్పుతుంది అది, తప్పుతుంది అది, తప్పదు. కానీ ఎక్కడా కూడా ఖచ్చితంగా ఉండాలి అని చెప్పడు. అది నీ భక్తి జీవితంలో నీకు అవసరమైతే అది నీ ఇష్టం. అది ఉపవాసం అనేది పూర్తిగా ఎవరికి ఇచ్చేశాడు దేవుడు? నీ ఇష్టానికి ఇచ్చేశాడు. అది నీ ఇష్టాన్ని బట్టి నువ్వు ఉండాలంటే ఉండొచ్చు, ఉండలేకపోతే ఉండలేకపోవచ్చు. అందుకే కొంతమంది చూడండి, ఉపవాసంలో కూడా రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి, ఏ ఆజ్ఞలు లేవు కాబట్టి ఒకడు ఒక పూట తిని ఉంటాడు, ఒకడు రెండు పూటలు తినేసి ఉంటాడు, అవునా కదా? ఒకడేమో ఉదయం నుంచి ఏం తినకుండా కటికంగా ఉండిపోయి 3 గంటలకు 3 పూటలు తినేస్తుంటాడు, అవునా కదా? చెప్పండి, ఇవన్నీ ఒక రూల్ కాదు కదా, 100 రూల్స్ ఉన్నాయి, ఎవరికి నచ్చినట్టు అది చేస్తున్నాడు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు ఏమి రాయించలేదు కాబట్టి. ఖచ్చితంగా రాయించేశాడు అనుకోండి, ఇలా చూడండి, ఈరోజు ఈరోజు ఉదయం 6 గంటలకు మొదలు పెట్టాలి, రేపు ఉదయం 6 గంటల దాకా ఏం ముట్టకూడదు, మంచినీళ్ళు కూడా తాగకూడదు అని బైబిల్లో మత్తయి సువార్త 6:3 ఉందనుకోండి, ఏం చేస్తాం మనం? చచ్చినట్టు, చచ్చినట్టు ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని పాటించాలి, ఎందుకంటే ఆజ్ఞాతిక్రమం పాపం కాబట్టి. కానీ అలా లేదు, ఎందుకంటే ఆయనకి మన గురించి తెలుసు, నా పిల్లలు అందరూ ఆరోగ్యవంతులు ఉండరు, కొంతమంది బలహీనులు కూడా ఉంటారు. సో బలహీనులు వాళ్ళు ఉపవాసం ఉండలేరు. అందుకని ఆ విషయంలో మనం ఎవరిని నిర్బంధించకూడదని దేవుడు అది మన చేతులకు వదిలేశాడు, నీ ఇష్టమని వదిలేశాడు, అంతే, నీ ఇష్టం. ఒకవేళ ఉండకపోయినా నష్టమేమీ లేదు, ఉండకుండా కూడా ప్రార్థన చేయొచ్చు, ఉపవాసం ఉండకుండా కూడా ప్రార్థన చేయొచ్చు. అది నీ అవసరాన్ని బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీ ఇష్టాన్ని బట్టి, నీకున్న వాతావరణాన్ని బట్టి నీ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అది నీకే విడిచిపెట్టేశాడు దేవుడు. అలాగే మోకరించే ప్రార్థించాలా అంటే అన్నీ బాగుంటే మోకరిస్తాం, మంచం మీద ఉంటే మోకరించగలమా? మోకరించలేము. అప్పుడు ఎలా ప్రార్థన చేస్తాం చెప్పండి? ఒక బక్ సెలైన్ ఎక్కుతుందండి, అప్పుడే ఆపరేషన్ చేసి తీసుకొచ్చారు, లేదా తీసుకెళ్తారు ఆపరేషన్కి, అప్పుడు ప్రార్థన చేయాలి. మోకరించడానికి అవుతుందా? అవుతుంది. మరి ఎలా చేస్తారు అప్పుడు ఆ ప్రార్థన? పడుకునే చేస్తారు. పడుకుని ఏమని ప్రార్థన చేస్తారు? పరలోకమందున నా తండ్రి, ఇదిగో ప్రభా, నా జీవితం నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు సహాయం చేయి ప్రభా, నన్ను స్వస్థపరచు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నారు, ఏ అపాయం కలగకుండా వైద్యులకు జ్ఞానం ఇచ్చి నన్ను క్షేమంగా బయటికి తీసుకుంటురా తండ్రి, ఇంకా నీ సేవలో వాడబడతాను, నీకు ఇష్టరాలుగా నీకు ఇష్టడుగా బ్రతుకుతాను అని అప్పటికప్పుడు ఆ మంచం మీద పడుకునే దేవునికి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. నువ్వు ఎందుకు మోకరించలేదని అడుగుతాడు ఆయన అప్పుడు? అలా అడిగేవాడు ఆయన? అడగడు ఆయన, అలా అడగడు. ఎందుకంటే నీ పరిస్థితిని నీకంటే బాగా అర్థం చేసుకోగలిగేవాడు ఎవరు? నీ దేవుడు, నా దేవుడు, మన తండ్రి. నీ పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు. కొంతమంది చూడండి లేమిలో ఉంటారు, వాళ్ళు దేవుని పనికి సాయం చేయలేరు, ఒక రూపాయి కూడా కానుక ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అసలు బాగాలేదు, వాళ్ళకి తినడానికి తిండే లేదు. ఇప్పుడు అలాంటి వాళ్ళు నువ్వు ఎందుకు ఇవ్వలేదని దేవుడు అడుగుతాడా? వాళ్ళని అడగడు, ఎందుకంటే ఆయన మన హృదయం ఎరిగినవాడు, ఆయన హృదయ రహస్యాలే ఎరిగినవాడు. బలవంతంగా వసూలు చేయడానికి ఆయన వడ్డీ వ్యాపారి కాదు, బలవంతంగా వసూలు చేయడానికి ఆయన సుంకరి కాదు, ఆయన జాలి గలవాడు, దయగలవాడు, ప్రేమ గలవాడు. ఏమండి, ఇలాగా దేవుడు మన పరిస్థితులను అర్థం చేసుకుంటాడు, మన మనసు అర్థం చేసుకుంటాడు, మన స్థితిగతులు అర్థం చేసుకుంటాడు, అన్నీ ఆయనకు అర్థమవుతాయి. మనం ఆయనకు అర్థమైపోయాం కాబట్టే మనల్ని ఆయన పాలిస్తున్నాడు, రైట్? సర్వ మానవాళిని పరిపాలిస్తున్నది ఎవరు? దేవుడు. సర్వ మానవాళిని నడిపిస్తున్నది ఎవరు? దేవుడు. ఆయన మనకు అర్థమైపోయాడు కాబట్టి మనల్ని పాలిస్తున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను నేను, మీకు ఆయన అర్థమయ్యాడా? మరి అర్థం అవ్వాలంటే ఏం చేయాలి?
అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. దివారాత్రమో దానిని ధ్యానించుచూనుండు నరుడు ఎవడట? ధన్యుడు అటివాడు. నీటి కాలువల యోరను నాటబడినదై, నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉంటాడు అన్నాడు. అయినా మనకి మాట అర్థమై చావల. అంత ఎంత లోతుగా, అంత ఎంత అద్భుతమైన సత్యాన్ని చెప్పాడు ఆ మాటలో. నిజంగా నువ్వు నీటి కాలువల యోరను నాటబడిన దానవై, నాటబడిన వాడవై, నీ జీవితంలో ఆకు వాడకుండా నీ కాలమందు ఫలమిచ్చే ఒక ఫలభరితమైన చెట్టువలే నువ్వు నేను ఉండాలంటే జీవవాక్యంతో నువ్వు తడపబడాలి. నీ వేర్లు దేంతో తడపబడాలి? జీవవాక్యంతో తడపబడాలి. జీవవాక్యం నిన్ను నీ హృదయాన్ని తడిపినప్పుడు నువ్వు ఫలభరితంగా ఉంటావు. జీవవాక్యం నిన్ను తడపనప్పుడు నువ్వు ఎండిపోతావు. ఎండిపోవడం అనగానే నువ్వు అనుకోవచ్చు నేను బాగానే ఉన్నాను కదండి అనుకోవచ్చు. కొంతమంది పైకి బాగానే ఉంటారు, అవునా కదా? పైకి ఎలా ఉంటారు చెప్పండి? బాగానే ఉంటారు, లోపల ఎండిపోతారు, లోపల ఎండిపోతారు. అలా ఎండిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే, మీరు మీ జీవితంలో కనీసం రోజులో కొంత సమయాన్ని దేవుని కొరకు, ఆయన గ్రంథాన్ని ధ్యానించటం కొరకు, ఆయనకు ప్రార్థించటం కొరకు, ఆయన అడగటం కొరకు మీరు కేటాయించలేకపోతున్నారు అనేది సత్యం. ఏమండి ఇది నిజమా కాదా? ఇప్పుడు ఇప్పుడు మనకు బలం కావాలండి. ఈ రోజంతా మనం శక్తివంతంగా మన పనులు మనం పూర్తి చేసుకోవాలంటే మనకు ఏం కావాలి? బలం కావాలి. బలం కావాలంటే కొంత సమయాన్ని మనం తిండి కోసం కేటాయించాలి. ఏమై రైట్ ఆర్ రాంగ్ చెప్పండి? ఎంత సమయం కేటాయించాం ఈరోజు తిండి కోసం మనం మొత్తం మీద, ఈ రోజు మొత్తం మీద చెప్పాలి? ఎంత సమయం కేటాయించాం ఈ రోజు మొత్తం మీద అని అడిగాను. మీరు మౌనంగా ఉన్నారంటే నేను ముగించి వెళ్ళిపోతాను. నాకు చాలా చిరాకలాగా ఏదైనా చెప్పండి, లేదంటే తలాడించండి, ఎస్ఆర్ నో ఏదోటి చెప్పండి. అంతే తప్ప అలాగ బొమ్మలాగా పొలంలో దిష్టి బొమ్మ ఉంటుంది చూడండి, కదలదు మెదలదు, అది అలాగే ఉంటుంది, రెండు చేతులు చాపేసి అలా ఉంటుంది. కాసేపటికి పిట్లకు కూడా అర్థమైపోద్ది, దాని మీదకి వచ్చి కూర్చుని రెట్లు ఎత్తాయి పోయి. అలాగే మీరు కూడా అలాగున్నారనుకోండి, అపవాదికి కూడా అర్థమైపోయి ఇంక వీళ్ళు ఇంతే అని వాక్యం ఎత్తుకుపోతాడు. వాడు ఎత్తబడింది మీ హృదయంలో ఉండకుండా వాడు ఎత్తుకుపోతుంటాడు. కాబట్టి చెప్పండి, ఈరోజు ఎంత సమయం కేటాయించారు మీ తిండి కోసం? మీరు మ్యాక్సిమం టిఫిన్కి ఎంత టైం పడుతుంది తినడానికి? 20 మినిట్స్, 15 మినిట్సా, 10 మినిట్సా పోనీ? 10 మినిట్స్. లంచ్కి ఎంత టైం పడుద్ది? టిఫిన్ కంటే ఒక 10 మినిట్స్ ఎక్కువ వేసుకోవాలి కదా, ఒక 20 మినిట్స్. మెల్లగా తినాలి కదా, మరి సాంబార్తో తినాలి, కూరతో తినాలి, చట్నీతో తినాలి. అది ఏమైనా గట్టిదైతే ఏం చేయాలి మరి? అని పీల్చాలి కదా, లేదా రాయితో కొట్టుకోవాలి రుబ్బురోలు పత్రంతో, లేకపోతే అందులో ఉన్న మూలుగా బయటికి రాదు. తర్వాత లాస్ట్ అంతా అయిపోయాక పెరుగుతూ తినాలి. అయి తక్కువ అంటే ఒక అరగంట వేసుకోండి పోని. మధ్యాహ్నం భోజనానికి ఒక అరగంట, రాత్రి భోజనానికి ఒక అరగంట, గంట టిఫిన్కు పావు గంట, గంటం పావు. ఈ గంటం పావు తినడానికి చెప్పండి. రోజులో గంటం పావు దేనికోసం పెట్టుకున్నాం? తినడానికి పెట్టుకున్నాం. గంటం పావు తింటున్నాం కాబట్టి గంటం పావు సమయం తిండికి కేటాయించాం. ఇంకా చూడండి, ఇది ఓన్లీ తినేందుకు, మరి వండేందుకో? మగాడికి ఆ పని ఉండకపోయినా ఆడవాళ్ళందరికీ వండే పని ఉంటుంది. మనం ఓన్లీ కంచె ముందుకు వెళ్ళి టక్మనే పెట్టేవే అంటాడు అంతే, ఏదో పెద్ద పాటు పెట్టేట్టు గబగబగబా అన్నీ వడ్డించేస్తా పాపం, అన్నీ రెడీ చేసి పెట్టుకుంటుంది ఆవిడ, గబగబా తినేస్తాడు, కంచం కూడా తీయడు, పోతాడు అంతే. ఆవిడే అన్ని ఇంగులు మెతుకులు తీసుకుని, ఆవిడే కడుక్కొని, ఆవిడే శుభ్రం చేసుకొని, అన్నీ రెడీ చేసుకుని, ఆ కంచాలు గిన్నెలు అన్నీ కడుక్కొని పడుకుంటుంది. ఈ లోగిడికి సగం నిద్ర అయిపోద్ది. అది మగాడుకున్న సుఖం, అందుకే మగ మహారాజులు అంటారు. ఇదేమో ఆడవాళ్ళుకున్న కష్టం. సరే, ఏదైనా మగాళ్ళైతే గంటం పావు కేటాయించాలి తిండికి, ఆడవాళ్ళైతే దాదాపు టిఫిన్కి ఒక గంట, భోజనం తయారు చేయడానికి ఒక గంటన్నర, రాత్రి భోజనం తయారు చేయడానికి ఇంకొక గంటన్నర, తక్కువ అంటే వాళ్ళు అదో 3 గంటలు, ఇది ఒక గంట, 4 లేదా 5 గంటలు వేసుకోండి. తక్కువ అంటే ఒక 5 గంటలు ప్రిపరేషన్కి వాళ్ళకి టైం పడుతుంది. 3 పూటలకి ఒక 5 గంటలు తక్కువ అంటే. తినేందుకు మళ్ళీ ఒక గంట, గంటం పావు.
ఆరు గంటలంపావు ఆడవాళ్ళు పెడితే మగవాడు ఎంత పెడుతున్నాడు? ఒక గంటంపావు పెడుతున్నాడు. ఈ గంటంపావునే పరిగణనలో తీసుకుందాం ఆడ మగకి ఇద్దరికి కూడా, ఎందుకంటే అది ప్రిపరేషన్ కాబట్టి అండి, మేము కూడా పని చేసుకొస్తాం కదండి మరి అంటారు కాబట్టి. సరే ఇంకా అవన్నీ పక్కన పెట్టి ఈ గంటంపావే పరిగణనలోకి తీసుకుంటే, గంటంపావు సమయం మీరు తినేందుకు కేటాయించారు కాబట్టి మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి? ఎలా ఉన్నారు? ఫిట్గా నిలబడగలిగారు. యేసుప్రభు వారట మూడు రోజులు వాకింగ్ చెప్పారట. మూడు రోజులు కూడా ఎవరికి తిండి పెట్టలేదట ఆయన. మనకులా ప్రేమ విందు కలదని రాయలేదట పోస్టర్ మీద. మనం ఏం రాస్తుంటాం ఒక్కోసారి పోస్టర్ మీద? ప్రేమ విందు కలదు. అప్పుడే ఎక్కువ జనాలు వస్తారు. ఆ పేరు చూస్తే జనాలు వస్తున్నారు ఈ మధ్య. అంటే వీళ్ళు దేనికోసం వచ్చారని నాకు డౌట్. వాకింగ్ కోసమా లేకపోతే భోజనం కోసమా? దేనికోసం వస్తున్నారు వీళ్ళు? అందుకే మన వాళ్ళు కూడా పోస్టర్ల మీద, మొన్న ఏదో పోస్టర్ చూశాను, చికెన్ జాయింట్లు, మటన్ ఫ్రై ఇలాంటివన్నీ రాసి ఈ సభకు వచ్చిన వాళ్ళకి ఈ విందు వడ్డించబడినని రాశారు. మెనూ కూడా ఇచ్చారు. అంటే జనాలను ఆకర్షించుకోవడానికి ఎన్ని పాటలు ఈ రాజకీయ నాయకులు సభలు పెట్టినట్టు మన వాళ్ళు కూడా అలా తగలడ్డారు. ఇప్పుడు వచ్చేవాడు దేనికోసం వస్తాడు చెప్పండి? తిండి కోసం వస్తాడా? వాకింగ్ కోసం వస్తాడా? దేనికోసం రావాలి? రూల్గా అయితే ఇక్కడికి వాకింగ్ కోసం రావాలి. తిండి మనకేమైనా కొత్త అండి? మనం తిననే రుచులు అవి. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు తిని ఉంటామో ఆ దిక్కుమాల కూరలు. ఏమైనా కొత్త మనకవి? కొత్త చెప్పండి. ఇప్పుడు తిన్న మొక్కలవి మనవి. ఎన్నోసార్లు తినేసి ఉంటాం, అరిగిపోయి. ఎన్నిసార్లు తిన్న బిర్యానీ అది మనకన్నా కొత్త బిర్యానీ? ఎన్నిసార్లు తిన్న చికెను, ఎన్నిసార్లు తిన్న మటను, ఎన్నిసార్లు తిన్న కూరలు, ఆ పీతలు, రొయ్యలు, చేపలు నిత్యం తింటానే ఉన్నాం కదా. అది గొప్పదా? వాక్యం గొప్పదా అంటే వాక్యమే గొప్పది. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి అని వాక్యం సెలవిచ్చింది కదా. సరే నేను పాయింట్కి వస్తాను. జనాలకి ఇలాగ అయిపోయారు పరిస్థితి. సరే దేవుడే వాళ్ళని మార్చాలి, దేవుడే వాళ్ళకి వాక్యం పట్ల ప్రేమ పుట్టించాలి, లేకపోతే వాళ్ళే నష్టపోతారు, వాళ్ళ ప్రాణాలకు వాళ్ళే ఉత్తరవాదులు. మనమేం చేయగలం కానీ చెప్పడం వరకు చెప్తాం. గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళగలం తప్ప నీళ్లు దాగించలేం కదా. ఒక మనిషి బ్రతుకులో మార్పు మనం ఎలా తీసుకురాగలం? దేవుడే తీసుకురావాలి వాక్యం ద్వారా. మనం ఆ వాక్యాన్ని మాత్రమే తన హృదయానికి ఇవ్వగలం. వాడు ఇంకా హృదయంలోకి తీసుకుంటాడో పక్క వదిలేస్తాడో మనకు తెలియదు. ఎందుకంటే అందరూ విన్నట్టే ఉంటారు కానీ అందరూ హృదయంలోకి తీసుకోరు. అది విచిత్రం. అర్థమైందా? ఇక్కడ మీరు ఎంతమంది కూర్చున్నారా? మీ అందరూ నా మాటలు హృదయంలోకి తీసుకుంటున్నారని నేను ఎలా అనుకోవాలి? యేసుప్రభు వారు బోధిస్తుంటేనే చాలామంది హృదయంలోకి తీసుకోలేదట. అందుకే ఆయన అనేవాడట ఇప్పటికప్పుడు ఆయన డైలాగ్ ఒకటే, చెవిగలవాడు విన్నుగాక, చెవిగలవాడు విన్నుగాక, చెవిగలవాడు విన్నుగాక. యేసుప్రభు వారు ఈ డైలాగ్ ఎందుకు చెప్పారంటే చాలామందికి చెవులు ఉన్నాయి కానీ ఎవడో కూడా లోపలికి తీసుకోవట్లేదు. కొందరు త్రోవ పక్కన ఎత్తబడిన వారట. కొందరికి ఎక్కడ ఎత్తబడింది? త్రోవ పక్కన. అంటే త్రోవ పక్కన అంటే అర్థం ఏంటి? పక్కన పడేశాడని. ఈ చెవితో విని చెవితో వదిలేయడం అంటారు కదా. అలా సభకొచ్చి కూడా ఈ చెవితో విని చెవితో వదిలేసిపోతుంటారు కొంతమంది. హృదయంలోకి వెళ్ళదు వాక్యం. హృదయంలోకి వెళ్ళకపోతే దానివల్ల ఫలితం ఉందా? ఉందా? లేదు. ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది, ఏ టాబ్లెట్ కావాలి? పారాసెటమాల్ లేదా డోలో 650, అదే పారాసెటమాల్ అంటే. అది జేబులో పెట్టేసుకున్నారనుకోండి, ఎక్కడోటి 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 అంటించేసుకున్నారనుకోండి, జ్వరం తగ్గిపోద్దా? తగ్గుద్దా? తగ్గదు కదా. లేదా ఎవరు ఏరు ముగ్గు కట్టుకున్నారన్నట్టు మీరు కూడా డోలో 650 జేబులో పెట్టుకుని లేదా మొలక కట్టేసుకుని తిరుగుతున్నారనుకోండి, అట్ట ట్యాబ్లెట్లు కొనుక్కుని మొలక కట్టేసుకున్నానండి అంటే సాయంత్రం తగ్గిపోద్దండి జ్వరం? ఎందుకు తగ్గదు? ట్యాబ్లెట్ కొనుక్కుని అంటించుకున్నా, మొలక కట్టుకున్నా, చేతికి కట్టుకున్నా దానివల్ల జ్వరాలు తగ్గవు. మరి ఏం చేయాలి? ఏం చేయాలి? మింగాలి, కడుపు లోపలికి వెళ్ళాలి, అది జీర్ణం అయిపోవాలి. అప్పుడే నీ జ్వరం తగ్గుతుంది, రోగం తగ్గుతుంది. అది లోపల నీకు జీర్ణం అయిపోయి నీలో కలిసిపోవాలి. అది ఆ ట్యాబ్లెట్ నీలో ఏమైపోవాలి? కలిసిపోవాలి. నీలో కలిసిపోతేనే నీకున్న వ్యాధి తగ్గుతుంది. ఇంత సేమే వాక్యం నీ హృదయంతో కలిసిపోవాలి. వాక్యం నీ హృదయంలోకి వెళ్ళాలి, కలిసిపోవాలి. అంతే బైబిల్ బట్టి తిరుగుతున్నంత మాత్రమే బైబిల్ లోపలికి వెళ్ళిపోద్ది ఏంటి? వెళ్ళిపోతా? వెళ్ళదు. నీ చేతిలో ఉంటుంది అంతే బైబిల్, హృదయంలో ఉండదు. చాలామందికి చేతుల్లో ఉంది బైబిల్ కానీ ఎక్కడ లేదు? హృదయంలో లేదు. అది దరిద్రం. అదే చెప్తున్నా, డోలో 650 జేబులో ఉంది, కడుపులోకి వెళ్ళలేదు, అందుకే జ్వరం తగ్గలేదు. చాలామందికి చేతుల్లో ఉంది బైబిల్ కానీ హృదయంలోకి వెళ్ళలేదు, అందుకే బ్రతుకు మారలేదు, దేవునికి అనుకూలంగా లేదు, సమయం ఇవ్వలేకపోతున్నాం మనం.
సమయం ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు అదే చెప్తున్నాను, గంటం పావు సమయం మీరు కేటాయించబట్టే మీరు బలంగా ఉన్నారు. ఆయన మూడు రోజులు సభలు పెట్టి ఎవరికి భోజనం పెట్టలేదట. అప్పుడు లాస్ట్లో అంటాడు, వీరు ఇలాగే ఇంటికి పంపించేస్తే ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతారో, ఇలా పంపించేస్తే వాళ్ళు ఏమవుతారు, ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతారో, అలసట చెంది పడిపోతారో అని కనికరపడి ఇలా భోజనం పెట్టండి అన్నాడట. అప్పుడు వాళ్ళు అన్నారట, బాబయ్య మా దగ్గర ఏమి లేదు బాబయ్య అన్నారట. ఇంతమందికి పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుందంటే మీ దగ్గర ఏముంది చెప్పండి అంటే, అప్పుడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు చిన్న ఒక పిల్లవాడి దగ్గర ఉన్నాయి ఒక చిన్నవాడి దగ్గర ఉన్నాయని పట్టుకొచ్చారట. పట్టుకొస్తే వాటిని ఆశీర్వదించి వాళ్ళకి భోజనం పెట్టాడు. వీళ్ళు వీళ్ళు ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతారో ఈ మూడు రోజులు తిండి లేదని. నిజానికి మూడు రోజులు తిండి లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతారని ఆయన అనుకున్నాడు. నిజంగా మూడు రోజులు మీకు తిండి లేకపోతే మీరు కూడా ఏమైపోతారు చెప్పండి. ఈరోజు పొద్దు నుంచి ఇప్పటివరకు ఏం తినలేదు అనుకోండి, మీరే ఈరోజు పొద్దు నుంచి ఇప్పటివరకు ఏమి తినలేదు తాగలేదు, మీ పరిస్థితి ఏంటి? వచ్చి ఇక్కడికి వచ్చి ఇంత స్థైలిగా కూర్చొని వాక్యం విని వెళ్ళగలరా? కొంచెం కొంచెం నీరసం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. సరే రేపు కూడా ఏం తినలేదు, ఫుల్ డే. ఈరోజు ఏం తినలేదు, ఏం తాగలేదు, కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు. రేపు పొద్దున కూడా ఏం తినలేదు, ఏం తాగలేదు. రేపు సాయంత్రం పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు కంటే ఘోరంగా ఉంటుంది. వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చొని వినగలరా? వినలేరు. సరే ఎల్లుండి కూడా ఏం తినలేదు, మీరు రాలేరు ఇక్కడికి. షుగర్ బీపీ ఉన్న వాళ్ళు అయితే పోతారు కదా, కళ్ళు తిరుగుతాయి, నీరసం వస్తుంది, కూర్చోలేరు, నిలబడలేరు, ఆకలి. అంటే అన్నం లేకపోతే శరీరానికి ఏం కోల్పోతున్నాం? శక్తి కోల్పోతున్నాం. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను దేవుని వాక్యాన్ని బట్టి, ఆత్మకు వాక్యం లేకపోతే శక్తి కోల్పోతావా కోల్పోవా చెప్పు. కోల్పోతావా కోల్పోవా? కోల్పోతావు. మరి అన్నీ తెలిసి నువ్వు ఎందుకు ఆ భోజనం చేయట్లేదని అడుగుతున్నాను నేను ఈ రాత్రి నిన్ను. ఎందుకు చేయట్లేదు నువ్వు ఆ భోజనం? ఆకలి లేదా? ఇష్టం లేదా? బతకాలం లేదా? నిత్య జీవం పట్ల శ్రద్ధ లేదా? విశ్వాసం లేదా? దైవ భయం లేదా? దేవునితో సహవాసం లేదా? ఏ ఏ ఏ ప్రాబ్లం వల్ల నువ్వు ఈరోజు బైబిల్ చదవలేకపోయావు? ఏ ప్రాబ్లం వల్ల ఈరోజు నువ్వు ఒక 10 నిమిషాలైనా ప్రార్థన చేయలేకపోయావు? ఏంటి నీకున్న ఆ జబ్బు ఏంటి? ఏదో జబ్బు ఉంటేనే కదా మనం చక్కగా ఉండలేము, హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తాం? అన్ని బాగున్నప్పుడు వెళ్తామా? అన్ని బాగున్నప్పుడు ఎవడైనా హాస్పిటల్కి వెళ్తాడేటి? వెళ్ళడు కదా. ఇప్పుడు స్కానింగ్కి వెళ్ళమన్నాడు అనుకో, డాక్టర్ స్కానింగ్ రాశాడు అనుకో, దాని అర్థం ఏంటి? స్కానింగ్ రాశాడంటే దాని అర్థం ఏంటి? ఏదో జబ్బు ఉందమ్మా పరీక్షించుకొని. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువు. ఎందుకనగా దేవుని వాక్యము, దేవుని వాక్యము, దేవుని వాక్యము అండర్లైన్ చేసుకో. సజీవమైనది, అది శక్తి లేని అనుకుంటున్నావేమో నువ్వు. దేవుని వాక్యం ఎప్పుడు సజీవమైంది? ఆ మాటలో శక్తి ఉంది, ఆ మాటలో బలం ఉంది, ఆ మాటలో జీవం ఉంది. జీవము గల మాటలు ఇవి, జీవము గల దేవుని మాటలు. నా మాటలు సత్యమును జీవమునై ఉన్నవి, జీవమున్నది మాటల్లో, రైట్? దేవుని వాక్యము సజీవమై బలం కూడా ఉంది ఆ మాటల్లో. దేవుని వాక్యము జీవము గలది, రెండోది బలము గలది, బలము గలది రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా కూడా ఉంటుంది. ఎన్ని లక్షణాలు ఉన్నాయి చూడండి దేవుని వాక్యంలో. సజీవమైనదట, బలము గలదట, వాడిగా ఉండేదట, ప్రాణమును ఆత్మను కేళ్లను మూలుగను విభజించునంత మట్టుకు తూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టమే లేదు. మనం ఎవనికి లెక్క చెప్పాలో ఆ దేవుని కనులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది. అంటే నేను స్కానింగ్ చేసేది ఏంటట, మొత్తం బాడీ స్కాను, ఎంఆర్ఐ కాదు. అరికాలు మొదలుకొని అడిగినంత వరకు ఎంఆర్ఐ స్కానింగ్ కాదు, మొత్తం టోటల్ స్కానింగ్ ఏం చేస్తుంది? హృదయంతో సహా ఏం చేస్తుంది? వాక్యం. ఇప్పుడు ఆ వాక్యం నేను స్కాన్ చేసి అడుగుతుంది రాత్రి, నీకేం జబ్బు ఉందని. నువ్వు చెప్పు, ఏం జబ్బు నీ జబ్బు? నువ్వెందుకు వాక్యం వద్దు అనుకుంటున్నావు? నువ్వెందుకు వాక్యం చదవలేకపోతున్నావు? నువ్వెందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? దేని వ్యామోహంతో నిన్ను ఎక్కడ సాతాను బంధించాడు? నువ్వు ఎక్కడ బంధించబడ్డావు?
నువ్వు ఏ విషయంలో బంధించబడ్డావు? నీకు అర్థమవుతుందా దీనివల్ల నువ్వు నష్టపోతున్నావని ఇంగితం అయినా ఉందా లేదా? ఇది నీకు లాభమా నష్టమా నువ్వు చెప్పు. ఒక విశ్వాసిగా చెప్పి నేను అడుగుతున్నాను నీ రాత్రి. ఒక విశ్వాసిగా నేను బైబిల్ చదవలేదండి ఈరోజు అంటే అది మనకు లాభమా అది నష్టమా? ఒక విశ్వాసిగా ఈ రోజున అసలు ప్రార్థనే చేయలేదంటే అది మనకు లాభమా నష్టమా చెప్పు నువ్వు. చెప్పు నేను ఈరోజు అసలు ప్రార్థన చేయలేదండి, ఒక పది నిమిషాలు కూడా నాకు ఖాళీ లేదండి, ఐదు నిమిషాలు కూడా ఖాళీ లేదు, ఈరోజు నేను బైబిలే తీయలేదు, నాకు ఏం చదివినా ఏం అర్థం అవ్వట్లేదు, నాకు ఖాళీ లేదు అదే నీ కళ్ళజోడు లేదు. ముందు ఆ కళ్ళజోడు ఉన్నా నువ్వు దానికి దాని దాని వాక్ ఆజ్ఞానుసారంగా నడవట్లేదు. ఏదోటి జరగాలి నీకు, ఏదో జరుగుతుంది మొత్తం మీద జబ్బు చేసింది. ఇప్పుడు మనకి ఇంట్లో బిర్యానీ ఉంది, చికెన్ ఉంది, మటన్ ఉంది, కానీ తినలేకపోతున్నాడు, దాని అర్థం ఏంటి? కడుపు బాగాలేదని, ఏదో జబ్బు ఉందని. జబ్బు ఉన్నట్టు తినగలడా? 102 డిగ్రీలు జ్వరం ఉంది, చికెన్ బిర్యానీ తింటావు అంటే ఏమంటావు చెప్పి? ఏమంటావు? ఏం కావాలప్పుడు నీకు? ఏమైనా మజ్జిగ ఉంటే ఇవ్వండి, లేదా పెరుగు ఉంటే ఇవ్వండి, జావ ఉంటే ఇవ్వండి అంటావు. అంతే తప్ప పిజ్జా తిను, బర్గర్ తిను, చికెన్ తిను, అది తిని, ఇద్దిను, మటన్ తిని అంటే ఎవడు వద్దంటాడు? ఎందుకు వద్దంటాడు అంటే లోపల బాగాలేదు. అలాగే ఈరోజు నువ్వు వాక్యం వద్దు అనుకుంటున్నావు అంటే నీ లోపల బాగాలేదని అర్థం. జబ్బు చేసింది నీకు, ఆ జబ్బును గుర్తించు. నువ్వు వచ్చింది వైద్యానికి. ఈ సభ ఏమనుకుంటున్నావు నువ్వు? ఇదే హాస్పిటల్ మనకి, ఆత్మీయ హాస్పిటల్. నేనే డాక్టర్ని. ఇక్కడ మీకు జరుగుతున్న స్కానింగ్, స్కాన్ చేసే మెషినే దేవుని వాక్యం. ఈ వాక్యం నిన్ను అడుగుతోంది, ఈరోజు నువ్వు ఎందుకు ఆత్మీయ ఆహారం తినలేదు? ఈరోజు నువ్వు ఎందుకు ప్రార్థించలేదు? ఈరోజు నువ్వెందుకు దేవునికి దగ్గరగా రాలేదు అని అడిగితే నువ్వు సమాధానం ఏం చెప్పాలి? ఇప్పుడు ప్రభు జబ్బు చేసింది, ప్రభు నాకు జబ్బు చేసింది, ఆత్మీయంగా నా పరిస్థితి బాగాలేదు ప్రభు, జబ్బు పడ్డాను అందుకే భోజనం చేయలేకపోయాను అంతేనా? ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఒకరోజు అనుకోండి ఎక్స్క్యూజ్ చేద్దామండి, ఈరోజు కాబట్టి ఎక్స్క్యూజ్ చేద్దాం. నిన్న ఇదే పరిస్థితా, లేకపోతే నిన్న చదివామా, నిన్న ప్రార్థన చేసామా? సరే నిన్న ఎక్స్క్యూజ్ చేద్దాం. మొన్న ఈ వారమంతా అంటే జనవరి 1 రోజున డిసెంబర్ 31 రోజునే మనకు దేవుడు గుర్తొస్తాడా? ఆ రోజే ఎక్కువ ప్రార్థన చేస్తామా? కొంతమంది ఆ రోజు కూడా చేయరు. ఇలాగైతే ఇది భక్తి అనిపించుకుంటుందా? ఎలా ఎదుగుతావు, ఎప్పుడు ఎదుగుతావు? స్కూల్కి వెళ్ళే పిల్లాడు పాఠాలు చదవకపోతే, పరీక్షలో మార్కులు రాకపోతే నేను మా పిల్లాడిని ఏమీ అన్నండి అన్న వాళ్ళు చేయొద్దండి. అమ్మ మీరు ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారు చెప్పాలి, చేయి చూపించాలి. పిల్లలు ఎంతమంది ఉన్నారు? అందరికీ పిల్లలు ఉన్నారుగా. నేను మిమ్మల్ని సూటుగా అడుగుతున్నా, చేతులు అలాగే ఉంచండి. మా పిల్లాడు సరిగా చదవకపోయినా, వాడికి మార్కులు రాకపోయినా, వాడు గుడ్డు సున్నాలు తెచ్చుకున్నా, నేనేమన్నాను అన్నవాళ్ళు చేయాలగా ఉంచండి, అంటాను అన్నవాళ్ళు దించేయండి. ఏంటి మరి దీని అర్థం? ఇప్పుడు మీకు మీ పిల్లల మీద ఏమో ఇంత ప్రేమ, మరి ఆయనకి మీ మీద ఎంత ప్రేమ? మీకు మీ పిల్లలు ఎంతో మీరు ఆయనకి అంత. అర్థమవుతుందా నా మాటలు? మీ పిల్లలకి, మీ పిల్లలు మీకు ఎంత ముఖ్యమో, మీరు మీ పరలోకపు తండ్రికి అంతకంటే ఎక్కువ, అంతకంటే ఎక్కువ, తల్లి కంటే తండ్రి కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని. మన పిల్లలు అజ్ఞానులు అయిపోతున్నప్పుడు మనకు బాధ కలుగుతున్నప్పుడు మన దేవుడు కూడా మనం అజ్ఞానులు అయిపోతున్నప్పుడు బాధపడతాడు. ప్రేమైన దేవుని సంఘమా, ఈ రాత్రి నువ్వు గుర్తించాలి ఈ విషయాన్ని. నువ్వు జబ్బుతో ఉండడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు బలంగా ఉండాలి. నీ కంటికి జబ్బు ఉండడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు బలంగా ఉండాలి. నీ మనోనేత్రాలకు గుడ్డితనం కలగడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు బాగా చదవాలి, ధ్యానించగలగాలి. దానికి నీకు సహాయం చేయడానికే శక్తిని పంపించాడు. ఆ శక్తే నీకు సహాయం చేసేది, కళ్ళజోడు మాదిరి. అలా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు, ఆయన కోరికది. ఇప్పుడు మన పిల్లలు మొద్దులైపోతుంటే మనకు బాధగా ఉంటుంది, అరే నీ కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతానరా, బాగా చదువుకోరా, నువ్వు బాగా చదువుకో, నువ్వు 1st క్లాస్లో పాస్ అవ్వు, బండి కొనిచ్చేస్తాను, నువ్వు 1st క్లాస్లో పాస్ అవ్వు, అది కొనిచ్చేస్తాను, ఇది కొనిచ్చేస్తాను. దేవుడు కూడా అంటాడు, నువ్వు 1st క్లాస్లో పాస్ అవ్వు, నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాను, ఎంత గొప్ప ధన్యత, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు 1st క్లాస్లో పాస్ అవ్వు, నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాను, నా సింహాసనం మీద జయించువాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండబెట్టుకుందును. బాబ్బా ఎంత ప్రేమ! ఏ రాజైనా
కొడుకునేనండి ఒడిలో కూర్చోబెట్టుకునేది. మంత్రిని కూర్చోబెట్టుకోడు, సైన్యాధిపతిని కూర్చోబెట్టుకోడు, ఎవరిని కూర్చోబెట్టుకోడు. మరి ఎవరిని కూర్చోబెట్టుకుంటాడు? కొడుకు. నువ్వు నేను ఆయనకు పిల్లలం కాబట్టి మనల్ని కూర్చోబెట్టుకుంటాను. అంత ప్రేమిస్తున్నప్పుడు మనకి ఏందండి ఇంకా జబ్బు? అమ్మ నాన్న అన్నీ సమకూరుస్తున్నా, అన్నీ ఇస్తున్నా, ఇటు చదవట్లేదంటే కోపం వస్తుందా పిల్లాడి మీద? అలాగే దేవుడు నీకు అన్నీ ఇస్తున్నాడు, ఏ లోటు చేయట్లా, కానీ నువ్వు ఆయనకు దగ్గర అవ్వట్లా. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, కానీ నువ్వు అంతగా ఆయనకు దూరం అవుతున్నావు. ఆయనకి జీవవాక్యం ఇచ్చాడు, నువ్వు కనీసం జిప్పు కూడా తీయవు. బైబిల్ జిప్పు ఎప్పుడు తీస్తావా జిప్పు? ప్రతి బైబిల్కి జిప్పు ఉంటుంది, నాకు ఒక్కడికి లేదులేండి ప్రస్తుతానికి. చాలామంది బైబిల్కి ఏముంటుంది? జిప్పులు ఉన్నాయి, కుర్రాడికి జిప్పు ఉంది బైబిల్కి. అంటే అదేంటంటే తొందరగా తీసేయకుండా మూసేయడానికి అనమాట, మూసేసి పక్కన పెట్టేయడానికి. తీయం, అసలు తీయం. డబ్బాలో జంతికలు ఉన్నాయండి, తీయకుండా ఉంటావా? డబ్బాలో అరిసెలు ఉన్నాయి, మూత తీయకుండా ఉంటావా? డబ్బాలో మైసూర్ పాక్ ఉంది, మూత తీయకుండా ఉంటావా? చెప్పండి, డబ్బాలో గులాబ్ జామ్ ఉంది, ఏం చేస్తాం? తీస్తావా తీయమా? తీస్తామండి, తీస్తాం. డబ్బాలో అవన్నీ ఉంటే తీస్తాం, జిప్పు మాత్రం తీయం. జీవవాక్యం రుచి తెలియక ఇంకెప్పుడు పాస్ అవుతాం? సాతానుని ఎలా ఎదిరిస్తాం? లోకాన్ని ఎలా జయిస్తాం? నువ్వు ఎప్పుడైతే బాగా లోతైన సత్యాన్ని అవపాసన పట్టి నేర్చుకుంటావో, ఆయన జ్ఞానంలో వర్ధిల్లుతావో, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు ఆత్మీయంగా. అదేమీ లేనప్పుడు నువ్వు ఆయనతో సహవాసం చేయట్లేదు, దూరం అయిపోతున్నావు, సంగతి నీకు అర్థం కావట్లేదు, చాలా దూరంగా జరిగిపోతున్నావని అర్థం. ఆయనకు దూరంగా జరిగిపోతున్నావని అర్థం, ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నావని అర్థం. ఆయన కోరిక ఏంటో చెప్పనా? ఒకసారి తిమోతికి రాసిన పత్రికలో ఆయన కోరిక చెప్తున్నాడు. తిమోతికి పౌలు గారు పత్రిక రాస్తూ దేవుని కోరిక ఏంటో చెప్తున్నాడు. చూడండి, మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. సంపూర్ణ భక్తి ఏముండాలట మనకి? అపరిపూర్ణ. మరేంటి సంపూర్ణ? సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బతకాలి మనం. దేవుడు కోరిక అది. మనం ఎలా బతకాలట? నెమ్మదిగా ఉండాలి నీ జీవితం, సుఖంగా బతకాలి నా కుమారుడు నా కుమార్తె. సంపూర్ణ భక్తి కలిగి బతకాలి, మాన్యత కలిగి బతకాలి, నెమ్మదిగా ఉండాలి, సుఖముగా బతకాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలని హెచ్చరిస్తున్నాను. ఏం చేస్తున్నాడట? హెచ్చరిక అంటే బతిమలాడమా? ఖచ్చితంగా చెప్పడమా? చెప్పండి. రూలా ఇది లేకపోతే రిక్వెస్టా? రూల్ ఆర్ రిక్వెస్ట్? రూల్ నాట్ రిక్వెస్ట్. ఖచ్చితంగా హెచ్చరించాడు, ఇలా ఉండాలి మీరు. నెక్స్ట్, ఇది మంచిదియు. ఏంటటిది? ఏంటటిది? ఇది మంచిదియు, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది అన్నాడు. ఎంత ఎంత ఇంకెంతకంటే అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు ఎవరికి చెప్తాడండి? ఇంత చక్కగా చెప్పాడు. ఇది మంచిదియు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన ఇవి 4వ వచనంలో ఇంకో మాట చెప్తున్నాడు. ఆయన మనుషులందరూ రక్షణ పొందాలని. రక్షణ పొందినోళ్ళు, మనుషులందరూ రక్షణ పొందాలి. పొందినోళ్ళు ఏం చేయాలో చెప్తాడు తర్వాత నుంచి. పొందినోళ్ళు అందరూ పొందాలి అనేది కోరిక. ఆ పొందినోళ్ళు ఏం చేయాలో చెప్తున్నాడు. ఇప్పుడు పొందిన రక్షణ పొందినోళ్ళు సత్యమును గూర్చి. సత్యం అంటే, సత్యం అంటే ఏంటి చెప్పండి? యోహాను సువార్త 17:17, యోహాను సువార్త 17:17 సత్యం అంటే ఏంటి? ఏంటి సత్యం అంటే? నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం. ఇప్పుడు సత్యమందు వారిని సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై అన్నాడు. అంటే అంటే ఇప్పుడు సత్యము అంటే అర్థం ఏంటి? వాక్యము. ఏ ఏ విషయంలో అనుభవ జ్ఞానం ఉండాలట?
చెప్పాలి మీ అందరికీ ఏ విషయంలో రక్షణ పొందిన వాళ్ళకి ఏ విషయంలో అనుభవ జ్ఞానం ఉండాలని దేవుడు కోరుతున్నాడు చెప్పాలి వాక్య విషయంలో ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది చేయతండి ఇప్పుడు పొందిన వాళ్ళని అడిగాను పొందలేని వాళ్ళు వద్దు రక్షణ బాప్తిజం తీసుకున్న వాళ్ళు సరే బాప్తిజం అనేది చాలా ఇంపార్టెంట్ తీసుకోలేని వాళ్ళు త్వరపడండి ఒకళ్ళు మారు మనసు పొందితే తొందరగా తీసుకోండి బాప్తిజం మనకు ఆలస్యం పనికిరాదు దానికి టైంతో సంబంధం లేదు అది రాత్రి అయినా కానీ పగలైనా కానీ ఇదే అనుకూల సమయం నేడే రక్షణ దినం దానికి లేట్ చేయడం అనేది మూర్ఖత్వం యాక్సిడెంట్ అయిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి రెండు రోజులు ఆగి వస్తాను అనకూడదు రెండు రోజులు ఆగుతానండి అన్నాడు అనుకో రక్తం కారేవాడు ఏమంటామండి ఒక మూర్ఖుడ పోతావరా అంటాం అవునా కదా సరే ఇప్పుడు ఆ పాయింట్ పక్కన పెట్టండి అసలు పాయింట్లోకి వద్దాం ముందు మన మన ఓడవ చూడాలి కదా అలా అలా ఈ నలుగురు ఐదుగురు ఉన్నారు అంతే వాళ్ళు వాళ్ళు ఓడవ తర్వాత చూద్దాం ముందు మన ఓడవ చూద్దాం రక్షణ పొందిన వారు అనగా బాప్తిస్మం పొందిన వారు సత్యమును గురించి అనుభవ జ్ఞానం అంటే వాక్యాన్ని గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలన్నది దేవుడు కోరిక అలాగే పై మాటలో సంపూర్ణ వ్యక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం అందరి కొరకు ప్రార్థన చేయాలి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నది దేవుని కోరిక ఇందాక నుంచి నేను ఈ రెండే చెప్తున్నాను ఈ రెండు ఈరోజు మీ బతుకులు జరగలేదని చెప్పారు మీరు చాలామంది ఈ రెండు జరగాలన్నది ఎవరి కోరికట దేవుని చిత్తమైనదట దేవుని చిత్తం అది చూడండి ఇచ్చయించుచున్నాడని ఉంది ఇచ్చయించుచున్నాడు అంటే బలమైన కోరిక కలిగి ఉన్నాడని అర్థం అక్కడే సరే ఇప్పుడు బాప్తిజం పొందిన మీరు సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలట ఉన్నారా ఏమ్మా ఉన్నారా సత్యమును గురించి అనుభవ జ్ఞానం ఉన్నారా వాక్యంలో అనుభవం వచ్చేయాలట వచ్చిందా వచ్చేసిందా వాక్యాల అనుభవం మీ అందరికీ టచ్ చేస్తే మీలో నుంచి వాక్యం వచ్చేస్తుందా జీవజల నదులు ప్రవహిస్తాయా మీలో నుంచి అంతగా ధ్యానిస్తున్నారా వాక్యాన్ని మనం పుట్టి 20 ఏళ్ళు అవ్వచ్చు 30 ఏళ్ళు అవ్వచ్చు ప్రతిరోజు మన బ్రతుకులో ఫుడ్ ఉంది ఏమే రైట్ ఆర్ రాంగ్ ప్రతిరోజు నీ బ్రతుకులో ఏముంది నువ్వు పుట్టిన దగ్గర నుంచి పాల దగ్గర మొదలైంది లోపల తీసుకోవడం నోటికి పని ఎప్పుడు చెప్పాం పాల పేక పాలు తిత్తి అంటాం కదా మనం ఆ పాలు తిత్తి పెట్టుకొని పాల పేక పాలు పీల్చడం మొదలెట్టే ముందు అమ్మ రొమ్మ పాలు తాగాం 6 నెలలు తాగుతాం లేదా 1 సంవత్సరం తాగుతాం 6 నెలలు అమ్మ పాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ మెల్లిగా ఏం పెడద్ది అన్నం పెడద్ది పప్పు అది ఇది మెత్తగా మిక్స్ చేసి పెరుగు ఏదో ఒకటి మిక్స్ చేసి ఆ మెత్తగా కలిపి పెడతా ఉంటుంది అక్కడ నుంచి భోజనం అలవాటు చేసింది ఒకడు 2 ఏళ్ళు తాగుతాడు ఒకడు 3 ఏళ్ళు తాగుతాడు ఒకడు 4 ఏళ్ళు తాగుతాడు ఇప్పుడు అంత పాలు ఇచ్చేవాళ్ళు లేరు తల్లులు ఒక 6 నెలలైనా ఇవ్వాలి పిల్లలకు పాలు ఇవ్వాలి అది మంచి పద్ధతి కొంతమంది అయితే అబ్బాయి ఇవ్వమంటున్నారట అది తప్పది డాక్టర్లు కూడా ఇమ్మనే చెప్తారు ఎందుకంటే పిల్లలకి శక్తిని బలాన్ని ఇచ్చేవి తల్లిపాలే తల్లిపాలను మించి మరొకటి ఆరోగ్యమైంది ఏది లేదు తల్లిపాలు 1 శ్రేష్టమైన ఆహారం అవి అదే పిల్లలకి గట్టి పునాది మనందరికీ పునాది మన అమ్మ ఇచ్చిన రక్తం రక్తమే పాలుగా మార్చి మనకిచ్చింది మన అమ్మ అదే మనకు బలం ఇచ్చింది సరే తల్లిపాల దగ్గర మొదలైంది డబ్బా పాలు పాల ప్యాకెట్లు లేదా పాలు గేదె పాలు ఆవు పాలు ఇవన్నీ తాగుతూ పాల బాటిల్లో వేసుకుని బాటిల్తో పాలు తాగుతూ చక్కగా ఎదుగుతూ ఇప్పుడు ఏ స్థాయికి వచ్చాం మనం మొక్కలు లేపేస్తున్నాం మూలుగలే ఇరిసేస్తున్నాం పళ్ళ మధ్యలో పెట్టి అంతే కదా జాయింట్లు పీక అవతల పడేస్తున్నాం ఏ రోజైనా భోజనం లేకుండా మన బతుకులో గడిచిందా ఇన్నాళ్ళలో అసలు ఈరోజు నేను ఇంత హైట్ ఇంత లావుగా ఇంత బలంగా ఇక్కడ నిలబడ్డానంటే ఎంత తినేసి ఉంటాను ఇన్ని సంవత్సరాలుగా ఆ తిండే ఇదంతా తిండి లేకపోతే ఎదుగుదల ఉంటుందో చెప్పండి ఎముకలు ఎదగాలి చర్మం ఎదగాలి చేతులు ఎదగాలి కాళ్ళు ఎదగాలి బలంగా దిట్టంగా తయారవ్వాలంటే ఏం చేయాలి తినాలి ఒకళ్ళకైతే 3 కిలోమీటర్ల ముందు పొట్ట వెళ్ళిపోద్ది అంత పొట్ట వచ్చిందంటే ఎంత తింటే వస్తుంది ఉత్తిదే వస్తుంది అది కదా సో మనం బాగా తిన్నాం కాబట్టి ఇంత అయ్యాం సరే శరీరం విషయంలో అందరూ న్యాయం చేసేసారండి శరీరం విషయంలో మనం అందరూ ఏం చేసాం న్యాయం చేసామండి ఆత్మ విషయంలో న్యాయం చేసేవాళ్ళే చెప్పండి ఎప్పటికీ న్యాయం చేస్తానే ఉన్నాం శరీరం విషయంలో ఇందాక 6 గంటలకు తినొచ్చాం అనుకోండి ఇప్పుడు మళ్ళీ ఆ సభ అయిపోయాక అలిసిపోతాం కదా ఇంటికి వెళ్ళి 12 గంటలు మళ్ళీ ఏ పెరిగానో తిని పడుకుంటాం మనం కొంతమంది అందరూ కాదులేండి ఒకడైతే ఏ జంతుకులో చెక్కడలో తిని పడుకుంటాడు ఒకడు ఏ అట్టిపండు తిని పడుకుంటాడు ఒకడు పాలు దగ్గర పడుకుంటాడు ఒకడు మజ్జిగ దగ్గర పడుకుంటాడు
మొత్తం ఖాళీగా అయితే ఉంచడు కడుపుని, అసలు ఖాళీగా ఉంచడు. మళ్ళీ పనికిమాలిన సూత్రాలు చెప్తారు, ఎవరో ఖాళీగా పడుకుంటేనట ఆత్మ లేచిల్లట ఎక్కడో కుడుతాగొస్తుందట. ఎవరు దరిద్రుడా, ఎవరు చెప్పాడు నీకు, ఎవరు చెప్పాడు పనికిమాలినవి లేచి కుడుతాగొస్తుందా? చెత్త మాటలు చెప్తారు మనుషులు, జ్ఞానం ఉండదు, ఏమవదు. మనం ఏం తినకుండా రాత్రి తినకుండా పడుకున్నా పొద్దున్నది మధ్యాహ్నం సరిపోద్ది, బాడీకి రెస్ట్ ఇస్తామంటే యంత్రం పని చెప్పకుండా ఆ లివరు కిడ్నీ గుండె అన్ని చక్కగా పనిచేస్తాయి. తినకుండా పడుకుంటే మంచిదే అది. రెండు పూటలు తిని రాత్రికి సాయంత్రం 6 గంటలకి ఏ పళ్ళో తిని పడుకున్నావు అనుకో, మంచిది నీ శరీరానికి. సాయంత్రం కూడా ఏం తీసి ఎక్కల్లా, కొంచెం రెస్ట్ ఇస్తే కొంచెం ఎక్కువ కాలం వర్క్ చేద్ది అది. లేదు ఎక్కువ పని చెప్పావనుకో బండి ఏమవుతుంది, తొందరగా బోరుకు వచ్చేద్ది. అందుకని కొంచెం రెస్ట్ ఇస్తాం. సరే మొత్తం మీద మన బతుకులో ప్రతిరోజు శరీరానికి న్యాయం చేసాం, గట్టిగా పెట్టాం. ఇప్పుడు ఆత్మ గురించి అడుగుతున్నాను, ఎండిపోయావా పండిపోయావా? ఆత్మశలు ఎండిందా పండిందా చెప్పు. ఎండినట్ట పండినట్ట? ఎండినట్టేగా. మరి ఎంతకాలం ఎండిపోతావు, ఎంతకాలం ఎండిపోతావు? దేవుడు తన వాక్యంతో సత్యం విషయంలో నువ్వు నేను అనుభవ జ్ఞానం కలిగిన వారే ఉండాలన్నాడు. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను రప్పిస్తానన్నాడు, ఎండిన నేల బీడు భూమిని చిగిరించేలా చేస్తానన్నాడు. అంటే నీ హృదయం గురించి మాట్లాడిన మాటలు అవన్నీ, అవేమీ మన బ్రతుకులో జరగట్లేదంటే అది మనకి శుభ సూచకమా అశుభ సూచకమా చెప్పాలి, చెప్పండి. శుభమా అశుభమా మనకు అది? దీవెనా శాపమా? దీవెనా శాపమా? శాపం తప్ప దీవెన కాదు. ఎకరం పొలం కొని అలాగే వదిలేసామనుకోండి ఎవడని ఏమంటాడు, అరే ఎకరం పొలం కొన్నావు అలాగే వదిలేసావు కనీసం కౌలుకైనా ఇవరా అంటాడు, అంటాడంట. కనీసం కౌలుకైనా ఇవరా, ఎవడో ఒకటి ఎదుగుతా పండించుకుంటాడు అందులో. ఆ గచ్చ పొదలు మొలతప్పులు మొలుస్తున్నాయి, కొన్నావు కదరా, కొని ఎందుకు అలా పాడు చేసుకుంటావు, ఏ మొక్కలైనా ఏచుగా అంటాడు. నీ హృదయం అనే నేల మీద కూడా అలా వదిలేస్తే సాతాను వచ్చి గచ్చ పొదలు ముళ్ళ తీగలు చెత్త చెదారం పనికిమాలిన అన్నీ మొలిపిస్తాడు. ఏమండి, రోజుల్లో వాక్యం మన కాళ్ళ దగ్గరికి మన చేతుల దగ్గరికి వస్తుందండి యూట్యూబ్ వచ్చాక. ఏమన్నా రైటర్ రా వస్తుందా రావట్లేదా? నేను మీకు ఈరోజే తెలుసా, ఇది వరకు కూడా తెలుసా? ఎలా తెలుసు మీకు? అది యూట్యూబ్లో చూస్తారు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడే మాటలు ఆటోమేటిక్గా మీరు ఇంటి దగ్గర ఉన్నా కూడా, ఇంటి దగ్గర ఉన్నా కూడా లైవ్లో కూడా చాలామంది వింటూ ఉంటారు. మన ఛానల్ని వెంబడించే పిల్లలు, మన విజయప్రసాద్ ఫౌండేషన్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న పిల్లలు దాదాపు 410,000 మంది ఉన్నారు పైచీలకు. వాళ్ళందరూ ఇళ్లలో ఉండి కూడా మనం పెట్టే వాక్యాన్ని వింటూ ఉంటారు. అంతెందుకంటే దేశ విదేశాల్లో నుంచి చాలామంది ఫోన్లు చేస్తుంటారు మాకు, ఏమండి ఈరోజు వాక్యం పంపించలేదండి అని. అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కొంతమందికి ఉన్న, అందరికీ కాదండో, అక్కడికి వెళ్ళి తగలడి పనులు కూడా ఉన్నారు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు కొంతమందికి ఉన్న ఆసక్తి కూడా మన దగ్గర ఉన్న వాళ్ళకి ఉండట్లేదంటే ఏమనాలి? ఇప్పుడు నీ చేతిలో మొబైల్ ఉంది, నువ్వు కావాలనుకుంటే ఉదయం లేవగానే వాక్యం వినగలవా? అవకాశం ఉందా లేదా? కానీ లేవగానే వాక్యం వింటామా, ఫేస్బుక్ చూస్తామా, ఏం చెప్తాం? లేవగానే ఎవడో చచ్చిపోతున్నాడు అన్నట్టు, ఏదో కొంపలు మునిగిపోతున్నాయి అన్నట్టు ఫేస్బుక్లో పోతారు. వెళ్ళి ఈరోజు ఏం జరిగింది, ఎవడేం పెట్టాడు, ఎవడు లైక్ కొట్టాడు, ఎవడు కామెంట్ చేశాడు, వాడికి ఏం రిప్లై ఇవ్వాలి, నేనేం పోస్ట్ పెట్టాలి, నాకెన్ని లైక్లు వచ్చినాయి, నాకెన్ని కామెంట్లు వచ్చినాయి, ఈ చెత్త చెదారం తప్పితే. పొద్దునే దేవుని వాక్యంతో హృదయాన్ని నింపుకుందామని ఛానల్లోకి వెళ్ళి మంచి వాక్యం ఓపెన్ చేసి ఆ వాక్యం వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దాదాపు నేను 45 పాటల దాకా రాశాను, 40-45 పాటలు రాశాను నేను. ఆ పాటలన్నీ మన ఛానల్లో పెట్టాం. పోనీ ఎవడైనా ఛానల్లోకి వెళ్ళి ఆ పాటలు బాగున్నాయి, ఆత్మీయంగా ఉన్నాయి, ఓ పాట విందామని పొద్దునే లేచి ఓ పాట వినేవాడు, రాత్రి పడుకునే ముందు కొన్ని పాటలు విని పడుకునేవాడు, లేదా రాత్రి పడుకునే ముందైనా వాక్యం విని పడుకునేవాడు ఎవడైనా కనబడుతున్నాడు మనకి? అలా చేసినా సరిపోయేది, బోలెడంత ఆహారం లోపలికి వెళ్ళిపోయేది. అలా కూడా చేయరు. మరి ఏంటి మనకి? క్రమం తప్పకుండా సీరియల్ చూస్తాం. ఏమంటే మీలో ఎవరైనా ఉన్నారు క్రమం తప్పకుండా సీరియల్ చూసేవాళ్ళు? ఉంటే చేయి చూపించండి. అస్సలు చూపించరు. ఉంటారు కానీ ఏం చేయరు, చూపించరు, అస్సలు చూపించరు. ఎందుకంటే అమ్మ బాబా ఇంకేమైనా ఉందా,
ఇప్పుడు కానీ నేను చేయి చూపించానంటే ఆడేసుకుంటారు నాతో, అందరు నా వైకే చూస్తారని. ఇప్పుడు క్రమం తప్పకుండా సీరియల్ చూస్తున్నాం కానండి, క్రమం తప్పకుండా బైబిల్ చదవలేకపోతున్నాం అండి మనం. ఆ సీరియల్ మంచిదైతే చూడు, తప్పులేదు. అందులో నీకైనా మంచి నేర్పిస్తున్నారు అనుకో, చూడు. దరిద్రం నేర్పిస్తే చూడకో. అత్తగోడలు ఎలా కొట్టుకోవాలి మన ఎవడో సీరియల్ చూసి చంపేయడట, అందులో చంపినట్టు. మన ఎవడో సినిమా చూసి దొంగతనానికి వెళ్ళాడట, అందులో చేసినట్టు. అంటే అలా చెడ్డవి కాదు, మంచివి నేర్చుకోండి. అన్నీ చెడ్డవి ఉండవు, అన్నీ మంచివి ఉండవు. కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. కొన్ని నీతిని నేర్పించే ఉంటాయి, కొన్ని దుర్నీతిని నేర్పించే ఉంటాయి. సమాజంలో విషయాలు కూడా అన్ని విషయాలు నీకు మేలు చేయవు. సరే, వాటి విషయంలో నీకు ఎంత శ్రద్ధ ఉన్నప్పుడు మరి దేవుని వాక్యం విషయంలో ఎంత శ్రద్ధ ఉండాలమ్మా? ఉండాలా వద్దా? క్రమం తప్పకుండా దేవుని ఆహారం భుజించాలి కదా, జీవవాక్యం తినాలి కదా. ప్రతిరోజు మేమేదో ఒకటి అప్లోడ్ చేస్తూనే ఉంటాం ఛానల్స్లో, రెండు ఛానల్స్లో. ఇంకా మన కుర్రాళ్ళకి ఇంకా చాలా ఛానల్స్ పెట్టుకున్నారు నా వాక్యాన్ని పంపించేవాళ్ళు. ప్రతిరోజు ఎవడో ఒకటి ఏదో ఒకటి పెడతానే ఉంటాడు. కానీ మనకి వాక్యం వినాలన్న ఆసక్తి ఉంటే కదా ఆ ఛానల్లోకి వెళ్ళి అది ఓపెన్ చేసి ఆ పాట వినాలన్నా, వాక్యం వినాలన్నా. పోనీ అది విని మళ్ళీ ఎవడొకైనా పంపించి, ఇదిగో ఈ వాక్యంతో నేను బలపడ్డాను, నువ్వు కూడా విను, నువ్వు బలపడతావు. ఇప్పుడు ఈ వాక్యం విని మీ అందరూ ఆలోచనలో పడ్డారా లేదా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడన్న భావన మీకు కలిగిందా లేదా? ఇప్పుడు సూటిగా నిన్నే ప్రశ్నించినట్టు ఉందా లేదా? ఈ సందేశం వింటున్నప్పుడు నీ హృదయం నీలో మండుతుందా లేదా? మండుతుంది కదా. ఇప్పుడు నువ్వు విన్న తర్వాత నువ్వేమనుకోవాలి? నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించేవాడు అయితే ఈ సందేశం మరి ఇంకోటి పంపించి, అరే బాబు నువ్వు కూడా వినరా, మంచి మాటలు చెప్తున్నారు, ఆత్మీయంగా బాగుపడు, జాగ్రత్త, నీ బ్రతుకు దిద్దుకో, నీ జీవితాన్ని దిద్దుకో అని చెబితే వాడు బాగుపడతాడుగా. నువ్వు తింటేనేగా ఇంకోటి పెట్టగలవు. నువ్వు తిన్నప్పుడు ఇంకోటికి ఏం పెడతావు? నువ్వు విన్నప్పుడు ఇంకోటికి ఏం వినిపిస్తావు? నువ్వు మారినప్పుడు ఇంకొక నెల మార్చగలవు, అంతేనా? నువ్వు ఎదగనప్పుడు ఇంకొక నెల ఎదిగింపజేయగలవు. కాబట్టి సమయం సద్వినియోగం చేసుకోవాల్సింది. పోయి మనం ఏం చేసుకుంటున్నాం? దుర్వినియోగం చేసుకున్నాం. ఒకవేళ నీకు బైబిల్ చదవడం ఖాళీ లేదా, కనీసం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చక్కగా మొబైల్లో వాక్యం పెట్టుకుని జేబులో పెట్టుకుని వింటూ పని చేసుకో. ఏ అలా కూడా చేయలేవా? కొంతమంది విదేశాల్లో పనులకి వెళ్ళిన అక్క చెల్లెమ్మలు ఉంటారు, నాకు ఫోన్ చేస్తారు. వాళ్ళు వంట పనులకి, ఆ పనులకి, ఈ పనులకి వెళ్తారు. వాళ్ళు మన గ్రూప్లో జాయిన్ అయ్యారు, ఐఫర్ గార్డ్ గ్రూప్లో జాయిన్ అయ్యారు. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకి ఆడియో మెసేజ్లు పంపిస్తూ ఉంటాం గ్రూపుల్లో. వాళ్ళు ఏం చేస్తారంటే అది డౌన్లోడ్ చేసుకుని అది ప్లే చేసేసుకుని అక్కడ పక్కన పెట్టేసుకుని ఈ వంట పనులన్నీ చేసుకుంటా వింటా ఉంటారు. అలా కూడా దేవుని వాక్యం నేర్చుకుంటున్నారా? బలంగా ఉంటారు వాళ్ళు. తిన్నోడు బలంగా ఉంటాడు, అలాగే విన్నోడు ఆత్మీయంగా బలంగా ఉంటాడు. సో ఆ బలం లేకపోతే మీకు దేవుని వాక్యం అర్థం కాదు, ఆ శక్తి మీలో ఉండదు. రేపు చెప్తే నా శక్తి ఏంటో, ఆ కళ్ళజోడు ఏంటో రేపు మాట్లాడుకుందాం. ఈరోజు మీకు అర్థమవ్వాల్సిన అవసరమైన మీలో ఉన్న వ్యాధిని గుర్తించే విషయాల గురించి ఇప్పటివరకు మీతో మాట్లాడాను, విన్నారు కదా? జాగ్రత్త. ఆ తర్వాత నిర్ణయం మీకే విడిచిపెడుతున్నాను, మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. విని ఈ వాక్యాన్ని ఈ కార్పెట్ మీదో లేకపోతే కుర్చీ మీదో వదిలేసి వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు, ఆ ఛాన్స్ కూడా నీ దగ్గర ఉంది. లేదు హృదయంలో పెట్టుకుంటానండి, వింటానండి, బాగుపడతానండి, ఇంకా లోతుగా అర్థం చేసుకుంటానండి అంటావా, అది కూడా నీ చేతుల్లోనే ఉంది. ఏదైనా నిర్ణయం మంచిగా నువ్వే తీసుకో, నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి. నాకు నా దేవుడు అప్పగించిన బాధ్యతను నేను నిర్వర్తించాను, నీకు వాక్యాన్ని ఇచ్చేశాను. దేవుడు నీతో మాట్లాడాడు, విని అంగీకరిస్తావా తృణీకరిస్తావా నిర్ణయం నీది. రేపు కలుద్దాం, తల్లవంచండి, ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, ఇప్పటివరకు విలువైన వాక్య జ్ఞానంతో మీ పిల్లల హృదయాలు నింపినందుకు స్తోత్రం తండ్రి. వెత్తబడిన వాక్యం పిల్లల హృదయాల్లో 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింపజేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యం అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లిస్తూ రేపటి దినాన ఇంకా బలంగా మీ ఆత్మీయ సంగతులు వినిపించడానికి సహాయం చేయమని ప్రార్థపడుతూ క్రీస్తు నామల్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్.